ప్రార్థన చేసుకున్నానండి. పర్లకు నందున మా యొక్క తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు. గడిచిన కాలం అంతా మీ సజీవమైన రెక్కల చాటున మా అందరినీ కాచి కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఇక్కడ నిలబడి మీ యొక్క జ్ఞానమైన మాటలు చెప్పుచుండగా మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే పాఠం పేరు క్రీస్తు మార్గంలో ఉన్న క్రైస్తవుంటే అపవాది ఎప్పుడు దాడి చేస్తాడు? ఎప్పుడు దాడి చేస్తాడండి అపవాది? దేవునిలో ఉన్నప్పుడు చేస్తాడా? క్రైస్తవుల మీద దాడి చేస్తాడా, లేదా అన్యుల మీద దాడి చేస్తాడా, లేదా అందరి మీదేనా, లేదా కొందరి మీదనా దాడి చేస్తాడనేది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. ఈ పాఠం మనకు అర్థం కావాలంటే రెండు విషయాలు నేర్చుకోవాలండి. ఒకటి చీకటి, రెండు వెలుగు. చీకటి అంటే ఏంటండి? పాపం. అవునండి, చీకటి అంటే పాపమే కదా. రిఫరెన్స్ చూసుకుందామండి. యెషయా 9:2. తొమ్మిదో అధ్యాయం 2వ వచనం. చీకటిలో నుండి నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చాలండి, చీకటిలో ఉన్న జనులు అంటే ఎవరండి? పాపంలో ఉన్న మనుషులు. మనుషుల మీద గొప్ప వెలుగు ప్రకాశించును. వెలుగంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాగే ఇంకో రిఫరెన్స్ అండి, 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చాలండి, అంటే ఏంటండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే పాపంలో నుండి వెలుగులోనికి మనం నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. అసలు చీకటి అంటే ఏమిటి, వెలుగంటే ఏంటి చూసుకుందామండి. చీకటి యొక్క 5 లక్షణాలు తెలుసుకుందామండి. చీకటి అంటే ఏంటండి? మొత్తం సాతాను అధికారం అనేది ఉంటుంది. చీకటిలో పాపమే ఉంటుంది, అంతేనండి. చీకటిలో నడిస్తే మనకి ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్ళిపోతాం. పాపం అండి, చీకటి అంటే పాపం. ఆ పాపంలో ఉంటే మనం నరకానికి అనేది వెళ్ళిపోతాం. చీకటిలో ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకుంటాయండి, మూసుకుపోతాయా? మూసుకుపోతాయి. చీకటిలో ఉన్నప్పుడు ఎవరిదండి అధికారం మొత్తం? అపవాది. అలాగే వెలుగండి, ఎవరి అధికారం అండి? దేవునిది. వెలుగులో ఉంటే మనకి నిత్య జీవం అండి. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులో ఉంటే మనోనేత్రాలు అనేవి తెరవబడతాయి. అలాగే వెలుగులో నడిస్తే నిత్య జీవం. మరి అపవాది మనపై ఎప్పుడు దాడి చేస్తాడు? చీకటిలో ఉన్నప్పుడు దాడి చేస్తాడా, వెలుగులో ఉన్నప్పుడు దాడి చేస్తాడా, లేదా చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్నా దాడి చేస్తాడా? ఉపమానం చూసుకుందండి. మానవ శరీరంపై ఒక సూక్ష్మజీవి దాడి చేయాలంటే మనలో ఏం తగ్గిపోవాలండి? రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయినప్పుడు మాత్రమే ఆ సూక్ష్మజీవి మనపై దాడి అనేది చేస్తుంది. అలాగే అపవాది కూడా ఎప్పుడు దాడి చేస్తుందండి? మనం చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. మనం వెలుగులో ఉన్నంత వరకు మన మీద అనేది దాడి చేయలేదు. అలాగే కీర్తనలు 11:2. దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు,
చీకటిల యదార్థ హృదయల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. దుష్టులు ఎప్పుడు వేస్తారంటండి బాణాలు? చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే వేస్తారంటండి. మనం ఎప్పుడైతే చీకటిలోకి వెళ్తామో అప్పుడే ఎప్పుడు బాణాలు, చీకటిలో బాణాలు అంటారు కదా, చీకటిలో బాణం వేద్దాం అంటారు. ఏదైనా మనం అబద్ధం చెప్తే అది వేస్తారు కదండి మామూలుగా, నిజమో కాదో తెలుసుకోవడానికి చీకటిలో బాణం వేస్తాం అంటారు. అలాగే అపవాది కూడా మనం చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే మన మీద వస్తాడండి. అలాగే వెలుగులో నడిచే వారు ఎలా ఉంటారో చూసుకుందామండి. యోహాను సువార్త 8:12 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పును. యేసుక్రీస్తును వెంబడించే వారు ఎక్కడ ఉంటారండి? చీకటిలో ఉంటారా, వెలుగులో ఉంటారా? వెలుగులోనే ఉంటారు. ఆయన్ని వెంబడించే వారందరూ వెలుగులోనే ఆయన మార్గమున నడుస్తారండి. బైబుల్లో మనం అపవాది కొందరి మీద దాడి చేస్తుందండి, అది ఎవరో చూసుకుందామండి. ఆది తల్లిదండ్రులు ఎవరండి? ఆదాము, హవ్వ. పండు తెంపి తిని తినేసరి చీకటిలోనికి పాపంలోనికి వచ్చి వెళ్ళిపోయారు. ఆ పాపంలోనే ఏదైనా తోట నుండి బయటికి వచ్చేసారు. అలాగే కయ్యను, హేబెలను కూడా చంపేసేలాగా చేసింది ఆ చీకటిలో. అలాగే దావీదు గారండి ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసి మోహించడం అనేది జరుగుతుంది. ఆ చీక చూడటం వల్ల ఆయన చీకటిలోనికి వచ్చేసారండి. ఆ చీకటిలోకి రావడం వల్ల ఆ స్త్రీతో శయనించేలా చేసింది అపవాది. వచ్చేసిన తర్వాత భర్తను కూడా చంపించేసింది. అప్పుడు దావీదు గారి జీవితం ఎలా అయిపోయింది? మారిపోయింది. తర్వాత ఆయన తప్ప ఆయన తెలుసుకొని మళ్ళీ వెలుగులోనికి వచ్చారు. వెలుగులో ఉన్నంత వరకు అపవాది ఏమీ చేయలేదండి. అలాగే ఇస్కరియోతు యూదా అండి యేసుక్రీస్తు శిష్యుడు, వెలుగులో ఉన్నంత వరకు ఆయన మీద అపవాది దాడి అనేది చేయలేదు. ఎప్పుడైతే ఆ ఇస్కరియోతు యూదా డబ్బు సంచిలో నుంచి డబ్బు దొంగిలించడం మొదలుపెట్టాడో చీకటిలోనికి అనేది వెళ్ళిపోయాడు. ఆ చీకటిలోనే యేసుక్రీస్తు వారిని అప్పగించేసేసాడు. తర్వాత ఆ చీకటిలోనే ఊరు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడండి. మీకు ఉమ్మాని చెప్తాను, ఒక పెట్ షాప్ ఉందండి, పెట్ షాప్, పెంపుడు జంతువులు కుక్క పిల్లలు అవి ఉంటాయి కండి. ఒక చిన్నపిల్లడు వచ్చాడనమాట ఆ షాప్ దగ్గరికి. తను దాచుకున్న డబ్బులు 1,000 రూపాయలు ఉంటాయి. ఆ షాప్ ఓనర్ని అడిగితే కుక్క పిల్ల 10,000 అంటాడు. ఈ డబ్బులు తీసుకొని అబ్బాయి అంటాడు, ఈసారి వచ్చినప్పుడు డబ్బులు తీసురా, ఇప్పుడు మాత్రం కుక్క పిల్లలతో ఆడుకొని వెళ్ళిపో అంటాడు. సరే అని లోపలికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కుక్క పిల్లలన్నీ ఉరుకుతూ ఉంటాయి. ఒకసారి ఉండగానే కుక్క పిల్లలు ఏమిటి చేస్తూ ఉంటాయి కదా, ఒక్కొక్క పిల్ల మాత్రం అలాగే అక్కడ కూర్చున్నది అక్కడే ఉంది. ఆ బాబు అడుగుతాడండి, ఏంటంకులు ఆ కుక్క పిల్ల డల్లగా ఉంది అని అంటే దానికి ఒక కాలు పనిచేయదు అని అంటాడు. ఆ బాబు ఏమంటాడు, నాకు అదే కావాలి అంటాడు. ఎవరైనా కుక్క పిల్లలు నడిచేదాన్ని తీసుకుంటారు కానీ కూర్చున్న అలా కూర్చుంటే ఎవరన్నా ఇష్టపడతారండి? ఎవరు ఇష్టపడరు కదా. కానీ ఆ బాబుకి అదే కావాలన్నాడు. అదైతే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను అంటాడు వాళ్ళు. నాకు ఫ్రీగా ఏమొద్దు, నా డబ్బులు ఇప్పుడు వేయిస్తాను, 9 నెలల్లో 9,000 ఇస్తాను, అలా తీసుకుంటాను అని అంటాడు. సరే తీసుకెళ్ళని నీకు ఎందుకు అదే కావాలన్నాడంటే ఆ అబ్బాయి కాలు చూపించి నాకు ఒక కాలు లేదు, పెట్టుడు కాలు అన్నమాట, నేను ఎలాగో పరిగెత్తలేను, అది పరిగెత్తలేదు, ఆడుకుంటా కూర్చొని ఆడుకోవచ్చని చెప్తాడండి. దాని విలువ తగ్గిపోయిందండి కాలేదని,
దేనికుండే విలువ దానికి ఉంటుంది. ఎవర్ని తక్కువ అంచనా వేయకూడదు, నిరాశపరచకూడదు. అవసరమైతే ఎంకరేజ్ చేయాలి, నీకు ఇష్టమైతే, లేదా మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి. అంతేగాని ఎంకరేజ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు దేనికి పనికిరావు పనికిరావు అంటే ఇంకా పనికిరాకుండా పోతాడు. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నామండి? అపవాది ఎప్పుడు దాడి చేస్తాడండి? చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే దాడి చేస్తాడు. దేవునిలో ఉన్నప్పుడు మాత్రం మనపై దాడి చేయలేడు. అందువల్ల మనం పాపానికి దూరంగా ఉండాలండి. ప్రార్థన చేసుకున్నామండి. పర్లకు ఉన్నందున మా యొక్క తండ్రి, మీ యొక్క మాటలు కొన్ని వివరించి చెప్పాను తండ్రి. చీకటలో ఉండకుండా మీ యొక్క వెలుగులోని పాపానికి దూరంగా ఉండి మీరున్న నిత్య జీవానికి చేరుకున్న భాగ్యని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తునామన ఈ ప్రార్థన అడిగి మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంటే చాలా బాగా చెప్పింది కదండి పాట. అపవాదికి దొరకకుండా ఉండాలి అంటే మన జీవితంలో పాపం కనపడకుండా చూసుకోవాలి. చిన్న పాపం కదా అని జస్ట్ అలా ఒక కాలు పడ్డం ఒక బాణం వేస్తుంది, ఇంకో బాణం ఇంకో బాణం ఇంకో బాణం. దావీదు ఏం చేశాడు? చేశాడు, అనవసరంగా మనిషిని చంపేశాడు. చాలా దారుణ దారుణం అయిపోయింది. అదే పాపంలోకి వెళ్లకుండా బిగబట్టుకుని ఉంటే అలా ఉన్నారు ఎవరంటే యోసేపు గారు. మన మధ్యలో ఉన్న కోటేశ్వరి పాఠం లేఖన చెప్పిద్దండి. గోరిన టాకు నేర్పి గోల్డెన్ పాఠం 5 నిమిషాలే. కోటేశ్వర కూడా పోగొనించి 11:30కి వెళ్ళిపోతాం. కోటేశ్వర పాఠం ఏంటండి? సమస్యను దేవునికి చెప్తున్నారా? సమస్యకు అది ఆవిడ చెప్పిద్దండి. ఓకే,